అందరూ వచ్చారు లేదా? ఆఫీస్ ఇంకెంతమంది రావు? ఎక్కడున్నారు? అంత వీళ్ళే కనిపిస్తున్నారా? అంత బాబు ప్రెస్ మీట్ కూర్చుని వాళ్ళే కనిపిస్తున్నారు. 4:30కి వస్తుంది. నమస్కారాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం COVID-19 నియంత్రణకు సంబంధించి ఈ వైరస్ మన రాష్ట్రంలో ఉత్పన్నమైనప్పటి నుంచి కూడా సకాలంలో ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు పాటించాలనే విషయానికి జీవోల రూపంలో కానీ సర్క్యులర్స్ రూపంలో కానీ మరీ ముఖ్యంగా కొన్ని ప్రోటోకాల్స్ విషయంలో కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ రూపంలో అన్ని జిల్లాల కలెక్టర్లకి అట్లాగే జిల్లాలో పనిచేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో పనిచేసే హాస్పిటల్స్ కానీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా మనకు ఈ కోవిడ్ అంటూనే మూడు రకాలైనటువంటి చర్యలు ఎప్పుడు కూడా సైమల్టేనియస్గా మనం ఆచరణలో పెట్టాలి. కంటైన్మెంట్, కంట్రోల్, ప్రివెన్షన్ అంటారు. అంటే ఎక్కడైనా సరే మనకు ఒక పాజిటివ్ కేసు టెస్ట్ ద్వారా డిక్లేర్ అయిన వెంటనే ఆ కేసు యొక్క నివాస ప్రాంతాన్ని అంతా కూడా మనము కంటైన్మెంట్ జోన్ను డిలినేట్ చేసి కంటైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అమలు చేయాలి. ఆ రకంగా మనకు అక్కడ ఉత్పన్నమైనటువంటి కేసు ద్వారా ఇతర కుటుంబాలకు కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు కానీ ఈ ఇన్ఫెక్షన్ రకరకాల డిపార్ట్మెంట్లు రకరకాల పాత్రను దీంట్లో పోషించినప్పుడే ఈ కోవిడ్ డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మరి అట్లా చూసిన పక్షంలో మరి స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ప్రజలందరినీ అప్రమత్తం చేయడమే కాకుండా ముఖ్యంగా శానిటేషన్ దీంట్లో చాలా ముఖ్యం. స్ప్రెడ్ని మనం కంట్రోల్ చేయాలంటే శానిటేషన్. సో ఇట్లా సంస్థాగతంగా వివిధ శాఖలు అంటే పోలీస్ కానీ రెవెన్యూ కానీ తర్వాత పంచాయతీరాజ్ అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా మానవ వనరులు అవసరమైతే ఇతర శాఖల నుంచి ఇట్లా మనం అనేక విధాలుగా కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. లాక్డౌన్ కూడా కంట్రోల్లో భాగం. లాక్డౌన్ మనం ఇంపోజ్ చేసినప్పుడు మరి జనజీవనం అంతా స్తంభిస్తుంది కాబట్టి మరి ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలు కానీ తాగునీరు కానీ ఈ సప్లైలో ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా చేస్తూ బట్ అట్ ది సేమ్ టైం కంట్రోల్లో మూమెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా అవసరం కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు మూవ్ అవుతుంటే స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్లాంటి చర్యలన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇక ప్రివెన్షన్ అంటే ప్రధానంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి మరి ఈ కరోనాకు గురి కాకుండా నివారణ చర్యలు తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి తనంతకు తాను సురక్షితంగా ఉంటాడు, అట్లాగే తన కుటుంబం కూడా.
కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక నివాస ప్రాంతం సో ఆ నివాస ప్రాంతం కూడా అందరూ పాటిస్తే సో ఆ క్రమంలో మనము ఈ కోవిడ్ కంటైన్మెంట్ కంట్రోల్ ప్రివెన్షన్లో భాగంగా మూడు రకాలైనటువంటి చర్యల్ని మనం ఈరోజు కూడా పాటిస్తున్నాం ఒకటి మాస్క్ పెట్టుకోవడం రెండు భౌతిక దూరం పాటించడం మూడు వీలైనన్ని సార్లు మన చేయిని మనం శుభ్రం చేసుకుంటూ ఉండడం శానిటైజర్ కానీ సోప్ కానీ ఉపయోగించి ఇంకా సంస్థాపరంగా చూస్తే శానిటైజర్ని మెయింటైన్ చేయడం ఇంకా వ్యక్తిగతంగా కాస్త మాకు వ్యాధి నిరోధకాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవడం మానసికంగా కాస్త మరి ఉల్లాసంగా ఉండాలంటే మరి యోగా లేకపోతే మెడిటేషన్ లాంటివి కూడా చేసుకోవచ్చు సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల్లో చూపించగలిగాము ఇప్పుడు మరి ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో మనకు వివిధ దశలు మనం చూసాం ఈ కోవిడ్ని మనం నియంత్రించే క్రమంలో మొదటగా మనకు ఫారిన్ రిటర్న్స్తో మొదలైంది అట్లా చూసినప్పుడు వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టి టెస్ట్ చేసి సర్వలెన్స్లో ఉంచుకున్నాం ఆ తర్వాత ఈ ఫారిన్ రిటర్న్ నుంచి మనకు పెద్దగా ముప్పు కూడా రాలేదు నాకు తెలిసి ఒకే ఒక కేసు రిపోర్ట్ అయింది అది కూడా ఇప్పుడు రెండో దశలో మనం ఏ రకంగా అయితే యూకే నుంచి మళ్ళీ కొన్ని కేసులు కొత్త వేరియంట్తో మొదలైనాయి అని అనుకుంటున్నామో మనకు మొదటగా ఫారిన్ రిటర్న్ నుంచి ఒకే ఒక కేసు లండన్ నుంచి రిటర్న్ అయినటువంటి ఒక అబ్బాయి ద్వారా మనకు రిపోర్ట్ అయింది దాన్ని మనం సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయగలిగాం దాని ద్వారా ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా రెండో కేసు రిపోర్ట్ కాకుండా మనం నివారించుకోగలిగాం అయితే రెండో దశలో మనకు ఢిల్లీ రిటర్న్స్ అంటాం మనం కొంతమంది ఒక రిలీజియస్ ఫంక్షన్ కోసం ఢిల్లీకి వెళ్ళిన దానివల్ల అక్కడ గుంపులో వీళ్ళు కూడా భాగమై మరి ఇన్ఫెక్షన్తో తిరిగి మళ్ళా ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ రావడం జరిగింది కొంతమంది ఫ్లైట్స్లో కూడా వచ్చారు అప్పుడు ఆ కేసులన్నీ కూడా మనం ట్రేస్ చేయగలిగాం అవన్నీ కూడా చీరాల ఒంగోలు కందుకూరు తర్వాత కనిగిరి మార్కాపూర్ ఇట్లా అక్కడక్కడ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు రిపోర్ట్ అయినాయి అయితే అవి కూడా మనం జిల్లాలో ఆ దశలో యంత్రాంగం అంతా కూడా బాగా అప్రమత్తమై అప్పుడు లాక్డౌన్ మెజర్స్ కూడా ఫోర్స్లో ఉన్నాయి సో దానివల్ల మనము పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి కేసు సంబంధించి మనం ప్రైమరీ కాంటాక్ట్స్ను ప్రధానంగా హాస్పిటల్లో తీసుకొచ్చేసాం సెకండరీ కాంటాక్ట్స్ని అందరినీ కూడా ఇన్స్టిట్యూషన్గా హోమ్ ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో పెట్టాం ప్రైమరీ కాంటాక్ట్స్ని అయితే నేరుగా హాస్పిటల్కే తీసుకొచ్చేసాం సో ఆ రకంగా ర్యాపిడ్గా మనం రెస్పాన్స్ అయిన దానివల్ల ఎవరైతే ఇన్ఫెక్షన్స్ గురయ్యారో వాళ్ళందరినీ కూడా మనం ట్రేస్ చేయగలిగి మరి పాజిటివ్ ఎవరికైతే రిపోర్ట్ అయిందో వాళ్ళందరికీ కూడా మనం మన రిమ్స్లో బెస్ట్ వేర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా విజయవంతంగా రికవరీ అయ్యి వాళ్ళంతా కూడా మళ్ళీ యథాస్థితికి వెళ్ళారు ఆ క్రమంలో మనం ఒక దశలో ఒక 2-3 డేస్ పాజిటివ్ కేసులు మనం 0 మెయింటైన్ చేశాం సో అప్పటికి 3 సార్లు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం ప్రజా జీవితానికి సంబంధించి మరి తమ్మించబడిన దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా ఏం లేకుండా పోయింది ముఖ్యంగా మైగ్రెంట్స్ ఎవరైతే వలస కూలీలు ప్రధానంగా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మనం లాక్డౌన్లో భాగంగా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే మనం కంటైన్ చేసిన దానివల్ల
వాళ్ళు సుదీర్ఘకాలంగా ఈ కంటైన్మెంట్ ఆపరేషన్స్కి గురవడం వల్ల ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఆల్మోస్ట్ దాటిపోయారు. మనం ఇంకా లాక్డౌన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా మరి యావత్ భారతదేశంలో మళ్ళా అట్లా చూస్తే ప్రకాశం జిల్లాలో కూడా మనకు మైనింగ్ ఇండస్ట్రీ అట్లాగే గ్రానైట్ ఇండస్ట్రీ ఇంకా రిలేటెడ్ ఇండస్ట్రీస్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ యూపీ బీహార్ కర్ణాటక తమిళనాడు ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి మరి మన ప్రకాశం జిల్లాలో మైగ్రేషన్ మీద వచ్చి వాళ్ళంతా కూడా నివాసాలు తాత్కాలికంగా ఏర్పరచుకుని ఏదో పనుల మీద ఉన్నారు. వాళ్ళందరినీ నిర్బంధంలో ఉంచడానికి ఇంకా వీలు కాని పరిస్థితుల్లో రిలాక్స్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్స్ చేసింది. సో అప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. దాంతోపాటు మన ప్రకాశం జిల్లా నుంచి కూడా వివిధ ప్రాంతాలకు అనేక పనుల మీద అనేక కార్యకలాపాల మీద బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోయారు. సో మన ప్రకాశం జిల్లా నుంచి బయట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన జిల్లాకు తిరిగి రావడం, మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వెళ్ళడం, ఇతర జిల్లాల నుంచి మళ్ళా మన ప్రకాశం జిల్లాకు రావడం, ఇట్లా ఈ మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇంకా తర్వాత అది కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది. అది ఇంకా మనం కంట్రోల్ చేసే స్థితిలో లేకపోయింది. అయినా సరే మనం మరి అన్ని రకాలైనటువంటి చర్యలు ప్రభుత్వం ఏదైతే మనకు చూపించిందో వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. అయితే ప్రతి జిల్లాకు ఆ జిల్లాకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక 2 మంత్స్ జనరల్గా మనం పీక్ వెళ్తాం. అంటే పాజిటివిటీ రేట్ కానీ డెత్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఒక్కసారిగా మనకు ఎక్కువ అవుతాయి. అట్లా మనం చూసినప్పుడు మరి జూలైల వరకు మనం కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి కాస్త మరి ఆగస్టు సెప్టెంబర్లో మరి మనం పీక్కి వెళ్ళాం. సో ఆ టైంలో మరి లాజిస్టిక్స్ అన్నీ కూడా మేనేజ్ చేయడం అనేది యంత్రాంగానికి సవాల్గా నిలిచింది. అయినా సరే ఏమాత్రం మనం దాన్ని అధిగమించాం. ఒకవైపున రోజువారీగా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుంటాయి, దానికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ అన్నిటినీ కూడా మనం ట్రేస్ చేయాలా, అందరికీ టెస్టింగ్ చేయాలా, కేవలం ఇట్లా పాజిటివ్ వచ్చినటువంటి కేసుల కాంటాక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా వల్నరబిలిటీ ఉన్నటువంటి మరి ఇండివిజువల్స్ ఎంతోమంది మనకు ఉంటారు, వాళ్ళందరినీ మనము ఇన్ఫెక్షన్ గురి కాకుండా కాపాడాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా మనం ప్రివెంటివ్ మెజర్స్ అవన్నీ తీసుకోవాలి. సో ఆ క్రమంలో మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల విషయంలో కానీ, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నటువంటి కోమార్బిడ్ కేసులు కానీ, అట్లాగే మరి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అందరినీ కూడా మనం జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చుట్టూ వేరే శాఖల అధికారులు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా పనిచేసి సపోర్ట్ చేయడం వల్ల మనకు పీక్ అయినా సరే మనం ఆ కేసులన్నీ కూడా హ్యాండిల్ చేయగలిగాం. ప్రధానంగా మనకు కాస్త ఇబ్బంది కలిగింది లాజిస్టిక్స్ విషయంలో. అంటే ఒకేసారి మరి 56 మండలాల్లో మరి 8 పట్టణ ప్రాంతాల్లో కేసులు మరి రోజువారీగా మనం టెస్ట్ చేసే కొలది పాజిటివ్ కేసులన్నీ కూడా ఎక్కువగా రిపోర్ట్ కాబడడం, అదే టైంలో మరి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి మొబిలైజ్ చేయాలంటే లాజిస్టిక్స్ కాస్త మనం ఇబ్బందిగా ఫీల్ అయినా, అట్లాగే హాస్పిటల్ ప్రిపేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఒంగోలు లాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మరి మనకు హ్యూమన్ రిసోర్సెస్ ఇష్యూస్ కూడా మనం చూసాం. అంటే ప్రధానంగా ఎక్స్పర్ట్ డాక్టర్స్ సరిగా లేకపోవడం, తర్వాత జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ షార్ట్ అవ్వడం, తర్వాత పారామెడికల్ స్టాఫ్ నర్సులు ప్రధానంగా, అట్లాగే హాస్పిటల్లో మరి
ఈ టెక్నీషియన్స్ విషయంలో ఇవన్నీ కూడా మనకు ఒకసారిగా హాస్పిటల్కి కేసులన్నీ పెరిగే కొలది సైమల్టేనియస్గా హ్యాండిల్ చేయడం కూడా మనం దాన్ని చూసాం. సో ఏదేమైనప్పటికీ అప్పుడు ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దానికి తగ్గట్టుగా పరిష్కారాలు కూడా కనుక్కోవడం జరిగింది. కోవిడ్ హాస్పిటల్స్ని మనం పెంచుకున్నాం, అంటే కేవలం జిల్లా స్థాయిలో మన జనరల్ హాస్పిటలే కాకుండా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మాకాపురం, ఏరియా హాస్పిటల్ చీరాల, కందుకూరు, ఆ తర్వాత ఇవే కాకుండా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం కోవిడ్ హాస్పిటల్గా నోటిఫై చేసి ఆ రకంగా బెడ్ కెపాసిటీని మనం పెంచగలిగాం. అట్లాగే మరి ఈ కేసులన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకొని ఫీల్డ్ ఫంక్షనర్స్ ద్వారా మరి ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి మరి అన్ని హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి కాన్సెప్ట్లో మొదటగా మనం కోవిడ్ కేర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ తర్వాత అక్కడ మరి మైల్డ్ కేసులన్నీ కూడా మనం అక్కడే ఫిల్టర్ చేసుకుని కొద్దిగా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో వాళ్ళందరినీ కూడా మనం ఉంచి అక్కడ కావాల్సినటువంటి స్టాఫ్ని అంతా కూడా వేసి ఆ కేసులన్నీ హ్యాండిల్ చేయగలిగాం. ఒంటి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మనము ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేశాం. ఇట్లా మనము సిచ్యువేషన్ బట్టి దానికి తగ్గట్టుగా మన ప్రిపేర్నెస్ అనే దాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ అవసరానికి తగ్గట్టుగా ఈ కోవిడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేయగలిగాం. ఆ తర్వాత మనకు అక్టోబర్ మాసంలో డిక్లైన్ స్టార్ట్ అయింది. సో టోటల్గా మనకు అక్టోబర్లో డిక్లైన్ అయ్యి నవంబర్కి వచ్చేటప్పటికి టోటల్ కంట్రోల్కి మళ్ళీ మనం తెచ్చుకోగలిగాం. సో ఆ రకంగా మనకు నవంబర్లో డెత్స్ పరంగా చూసినా పాజిటివిటీ పరంగా చూసినా కూడా టోటల్గా సిచ్యువేషన్ అంతా కంట్రోల్కి వచ్చింది. ఇంకా అట్లా చూస్తే నాకు తెలిసినంతవరకు నవంబర్లో అంతా కూడా మనకు ఒక 6 డెత్లు అయినాయి అనుకుంటా. అంతే డిసెంబర్లో అయితే ఇప్పటి వరకు నాకు తెలిసి 2 అనుకుంటా, 2 కేసులు మాత్రమే ఇంతవరకు మనకు రిపోర్ట్ అయినాయి. చాలా వరకు అన్నీ కూడా రోజువారీగా 0 రిపోర్ట్ అవ్వడం, యాజ్ ఆన్ నౌ మనం 5000 అటు ఇటు ఒక 10% అటు ఇటు మనం టెస్టింగ్ చేయగలుగుతున్నాం. 5000 టెస్టింగ్లో మనకి ఇప్పుడు సింగిల్ డిజిట్లకి కేసులు వచ్చినాయి, 3, 4, 5, 6, 7, 8 బిలో 10 వస్తున్నాయి. సో షార్ట్లీ లెట్ అస్ హోప్ 0 అంటే ఏదో మనకు 1 రోజు 2 రోజులు కాదు, మనకు 0 అనేది 21 డేస్ మనం కంటిన్యూస్గా రిపోర్ట్ అవ్వాలి. అట్లాగే టెస్టింగ్లో కూడా మళ్ళీ నంబర్ తగ్గకూడదు. సో అట్లా ఆ రకంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈ రకంగా ప్రకాశం జిల్లా ఈ కోవిడ్ ఆపరేషన్స్లో మనం అన్ని మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు మరి ఈ క్రమంలో లేటెస్ట్గా మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే, ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ఒక లిమిటెడ్గానే మనం 3-4 యాక్టివిటీస్ మీద ఫోకస్గా మనం పనిచేస్తున్నాం. దాంట్లో ఒకటి మన టెస్టింగ్ స్ట్రాటజీ ఏదైతే ఇప్పుడు ఇంతవరకు మనం పాటించామో, ఇప్పుడు మరణాలు తగ్గాయని లేదా పాజిటివ్ కేసులు తగ్గాయని చెప్పి మనం టెస్టింగ్ని తగ్గించట్లే, టెస్టింగ్ని 5000, 5500 మధ్య జరిగే విధంగా మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మరి దీనివల్ల మనకు చెప్పలేము ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ ఉంటే మన దృష్టికి రావాలని. అట్లాగే ఇప్పుడు టెస్టింగ్లో మనకు ప్రధానంగా మనం ఏ రకంగా స్ట్రాటజీ పాటిస్తున్నాం అనే విషయంలో మాట్లాడుకుంటే, మొట్టమొదట మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పాఠశాలలన్నీ కూడా మరి దశల వారీగా పనిచేయడం మొదలుపెట్టారు కాబట్టి పాఠశాలలన్నింటిలో కూడా రోజుకి 1000 మందికి తక్కువ కాకుండా టెస్టింగ్ చేసుకుంటూ వచ్చాం. అంటే పాఠశాలలు మొదలుపెట్టిన తర్వాత మొదట 1000 కాకుండా 100% మనం కవర్ చేసాం పిల్లలందరినీ కూడా. ఇప్పుడు సెంటినల్ సర్వే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే